వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కోటికి పైగా ఆయుష్మాన్ కార్డులు అందించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆరోగ్య సంరక్షణ ప్రోత్సాహంలో కీలక మైలురాయికి చేరుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మైలురాయి వార్త చాలా ఉత్తేజకరమైనదని ప్రధాని అన్నారు. ఇలాంటి పథకాల ప్రయోజనాలను దేశవ్యాప్తంగా పేదలకు అందించడమే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు వాటిపై అవగాహన కల్పించేందుకు సంకల్పించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని గత నెల 15 జార్ఖండ్లోని కుంటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 2,23,619 ఆయుష్మాన్ కార్డులు అందించారు. 3,462 గ్రామ పంచాయతీలు పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా 79,487 ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.